కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ఏఐటియుసి సిఐటియుసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కాసు మాధవి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నది అంటూ నినాదాలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు వంతపాడుతుంది. కనీస వేతనము 26,000 ఇవ్వాలని, 4 కోళ్లను రద్దు చేసి కార్మికులకు కార్మిక చట్టాలను కాపాడాలని, లేకుంటే రాబోయే ఎంపీ ఎన్నికలలో మోడీకి తగిన గుణపాఠం చెబుతామంటూ కాసు మాధవి హెచ్చరించారు. ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యతతోటి భారత సమ్మె అట్లాగే గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో సిఐటియుగా మేము కూడా పాల్గొంటా ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా కనీసం 10,000 రూపాయల పెన్షన్ చెల్లించాలని, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి, కొత్తగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి, అట్లాగే రైతాంగానికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పేసి ఈ యొక్క డిమాండ్స్ తోటి దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం గతంలో రైతాంగాన్ని అనేక సందర్భాలలో వారు చేస్తున్న పోరాటాన్ని అణచివేసి చివరికి రైతుల పోరాటమే విజయవంతం సాధించిన సందర్భంగా దేశ ప్రజలకు రైతాంగానికి మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితిని కూడా మర్చిపోయి మళ్ళీ ఈ రోజు కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే మోడీ గారి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, పోరాటాలు ఈ రకంగా ఉధృతమై కార్మికుల రక్షణ కోసం కొట్లాడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అందుకనే కార్మికులకు సంబంధించిన చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు కాసుమాధవి, సీఏటు.